శక్తిమంతుడా, మహోన్నతుడా, ప్రార్థన ఆలకించువాడా, ఈ సమయంలో నీ పాదాల చేతకు వచ్చే మీరు మాట్లాడండి. నీ వాక్కుల ద్వారా మిమ్మల్ని దర్శిస్తున్నందుకే వందనాలు. నీ మాటలు వినబుద్ధి కలుగు చేయండి. ఈ మాటల ద్వారా ప్రతి ఒక్కరి దర్శించి సహాయము దయచేయమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయ. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రతి ఒక్కరికి ప్రభు నామములో వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ బెరాక స్తుతి కార్యక్రమం ద్వారా దేవుని మాటలు వినాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాలు పొంది దేవుని మాటలు వినుచున్న ప్రతి ఒక్కరిని యేసు ప్రభు అన్ని విషయాలలో ఆశీర్వదించి వర్ధలింపచేయునుగాక. ఈ సమయంలో దేవుని మాటలు మనం ధ్యానించి చదువుకునినట్లయితే నిర్గమకాండం 20వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుకుందాం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. హల్లెలూయ. అక్కడ దేవుడు చక్కడ మాట చెప్పాడండి, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయంలో 1000 తరాల వరకు కరుణించువాడనై ఉన్నాను. భూమి ఆకాశాలు సృజించిన సృష్టికర్త అయిన జీవాధిపతి అయిన దేవుడు చెబుతున్న మాట, నేను మిమ్మల్ని కరుణిస్తాను. ఎప్పుడు కరుణిస్తానంటే నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొన్నప్పుడు. ఎంత తరాలకు కరుణిస్తానంటే 1000 తరాల వరకు అంట. ఒకటి కాదు, రెండు కాదు, 1000 తరాల వరకు ఆయన కరుణించే దేవుడు యేసు ప్రభు. కనుక ఈ మాటలు వింటున్న పరిశుద్ధులారా, జీనులారా, మీ ఆత్మీయ జీవితాలలో మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు, ఎవరు ప్రేమను పొందాలని ఆశపడుతున్నారు, ఎవరు ప్రేమిస్తున్నారు, ఆ ప్రేమించిన ప్రేమ ద్వారా మీకేం మిగిలింది, ఎవరు ప్రేమించి చేత ప్రేమించబడి మీరేం పొందుకోగలిగారు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ప్రేమించిన ఆయన ఏం చేస్తాడంటే, మన అతిక్రమాల నిమిత్తమై, మన పాపాల నిమిత్తమై, మన దోషాల నిమిత్తమై తన రక్తాన్ని కార్చి పరిశుద్ధపరిచి మనల్ని నూతనపరిచాడు. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో దేవుణ్ణి ప్రేమించండి, ఆయన కనికరాన్ని పొందుకోనండి. అట్లే కాదండి, మేము లోకాన్ని ప్రేమిస్తాం, మనుషులు ప్రేమించండి. కాకపోతే ఈ మాటలు వినిన తర్వాత నీవు ఎవరు ప్రేమించడం మంచిదో, ఏది నిజమైన ప్రేమో, ఏది శాశ్వతమైన ప్రేమో ఒకసారి వివేచించుకో. జీనులారా, మీరు గమనించండి, మనుషుల ప్రేమ కంటే భూమి ఆకాశాలు సృజించిన సృష్టికర్త అయిన జీవాధిపతి యేసయ్య ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది, శాశ్వతమైనది, నిజమైనది. ఆ ప్రేమ నిజమైన ప్రేమ అండి. మనుషుల ప్రేమ వేరు, యేసయ్య ప్రేమ వేరు, లోక ప్రేమ వేరు, దేవుని ప్రేమ వేరు. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నానని నువ్వు వెంటబడతాం కాదు. నీ ప్రేమను అర్థం చేసుకొని తిరిగి వాళ్ళు నేను ప్రేమించగలుగుతున్నారా, నీ ప్రేమను తెలుసుకొని నిన్ను ప్రేమించగలుగుతున్నారా. ఈరోజు నీ ఆత్మీయ జీవితాలలో యేసయ్య ప్రేమని నువ్వు పొందుకోగలిగితే, నువ్వు ఆయన ప్రేమించి ఆయన ప్రేమ నువ్వు పొందుకోగలిగితే 1000 తరాల వరకు ఆయన మీ సంతతిని, మీ పిల్లల పిల్లలని కరుణించే దేవుడు యేసు ప్రభు. కనుక మీ వ్యక్తిగత జీవితాలలో, మీ ఆత్మీయ అనుభవాలలో నిజమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ ఏంటో గుర్తెరగండి. ఆ ప్రేమ ద్వారా మీ కుటుంబానికి కానీ, నీ ఆత్మీయ జీవితానికి కానీ, నీ బ్రతుకు కానీ ఏం మిగిలింది? ఆ ప్రేమ ద్వారా ఏం పొందుకోగలిగావు? ఆ ప్రేమ ద్వారా నువ్వేం సాధించగలిగావు? ఒక్కసారి ఈ మాటలు విన్న తర్వాత మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మనం గమనించినట్లయితే ఓ మాట చెబుతాడు పేతురు పిలిచి, పేతురో నన్ను నువ్వు ప్రేమిస్తున్నావని యేసు ప్రభు అడుగుతాడు. పేతురు ఒకటే మాట చెప్తే, ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఆ విషయం నీకే తెలుసు అంటాడు. పేతురు ఎవరు ప్రేమించాడు, ఎవరు ప్రేమించాడు అంటే యేసు ప్రభువు ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభు ప్రేమించిన పేతురుని దేవుడు ఏం చేశాడు, వాళ్ళు ఇక మాకు పేతురొద్దు, ప్రభువద్దు, ఎవరొద్దు, సేవద్దు అని చెప్పేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఎందుకు వాళ్ళని పోయినవితే పోయారులే, వెళ్ళిపోతే వెళ్ళిపోయారులని కొత్త వాళ్ళని వెతుక్కోవాలి. యేసు ప్రభు పోతూ పోయారులు, నన్ను విడిచిపెట్టారు, మీకు ఇది గతి జరగాల్సిందే, ఈ స్థితి రావాల్సిందే అని చెప్పేసి అనరాని మాటలల్లా తనని విడిచిపోయిన, తను అప్పగించబడిన పైన పక్కన పెట్టేసి మరలా పాత జీవితంలోకి వెళ్ళిన తిన్నగ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, పిల్లలారా
తినటానికి ఏమున్నదని చెప్పేసి ఆహారం పెట్టాడు. ఆహారం పెట్టి వాళ్ళని ఆదరించాడు. ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి ప్రేమించారు. ఆ ప్రేమ వాళ్ళలో ఉన్నది కాబట్టి, ఆ ప్రేమ పేతుల్లో ఉంది కాబట్టి, ఏదో జరిగిపోయింది, ఏదో అర్ధాంతరం అయిపోయింది, ఏదో జరగకుండా జరిగింది, జరగకూడంత మాత్రాన వాళ్ళని దూరం చేసుకోవాలా, ద్వేషించాలని కాదు, వాళ్ళలో ఉన్న ప్రేమని ప్రభు గుర్తెరిగి ఆ ప్రేమని తెలుసుకొని వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళాడు. హల్లెలూయ. తనకు దూరమైన వెతుక్కుంటూ వెళ్ళగలిగినది ప్రేమ. అందుకే అడిగాడు, నన్ను ప్రేమిస్తున్నావు అంటే, నేను ప్రేమిస్తున్నాను ప్రభా, అది నీకు తెలుసు అన్నాడు. దేవుని తెలుసు ప్రేమ, పేతురు ప్రేమ తెలుసు కాబట్టి పేతుని వెతుక్కుంటూ యేసుప్రభు వెళ్ళాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితాలలో నువ్వు మనుషుల ప్రేమను కాకుండా దేవుని ప్రేమను పొందుకుంటే ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నీ దగ్గరకు వచ్చి నిన్ను ధైర్యపరిచి, నిన్ను ఆదరించి, నిన్ను బలపరిచి, నీకు ఆహారాన్ని ఇచ్చి మరలా తిరిగి తన బాధ్యతను అప్పగించే దేవుడు యేసు ప్రభు. అదే మనుషుల మధ్య ఒక్క చిన్న సంఘటన జరిగిందనుకోండి, ఆ ప్రేమ అయిపోయింది. ఏమైపోద్దంటే ఆ ప్రేమ ఏమైపోద్దో తెలియదు. ఎందుకంటే ఆ జరిగిన సందర్భాన్ని బట్టి హృదయం బద్దలైపోయింది, హృదయం ముక్కలైపోయింది, కరిపిత్తు కరుచుకోదు, అతుక్కుమట్టు అతుక్కోదు అని చెప్పేసేసి ఆ ప్రేమను తెలుసుకొని ఎవరి దారి వాళ్ళు పోతారు. కానీ యేసుప్రభు అట్లా పోలేదండి. యేసుప్రభు అట్లా చేయలేదు. వాళ్ళలో ఉన్న ప్రేమని గుర్తెరిగి ఆ ప్రేమని వాళ్ళకి మళ్ళా రుచి చూపించాడు. మీరు నన్ను ప్రేమించారు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరు నన్ను ప్రేమించారు కనుక నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరు నన్ను ప్రేమించారు కనుక మీ పిల్లలని 1000 తరాల వరకు నేను కరుణిస్తానని చెప్పేసేసి దేవుడు చక్కడ మాట చెప్పాడు. బైబిల్ నుంచి కొన్ని విషయాలు క్లుప్తంగా ధ్యానించుకుందాం, చదవండి. మొట్టమొదటిగా మనం గమనించి చదివినట్లయితే సమూయేలు రాసిన మొదటి గ్రంథం 18:20 చదువుకుందాం. ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి అక్కడ మరలే గమనించినట్లయితే, వాస్తవంగా అక్కడ మనం గమనించినట్లయితే పెద్ద కుమార్తెని ఇవ్వాలా సౌలు, కానీ పెద్ద కుమార్తెని ఇవ్వకుండా చిన్న కుమంకొక మేకాలను ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడంటే మేకలు దావీదుని ప్రేమించిన విషయం తండ్రి గుర్తుపట్టాడు. పరిశుద్ధులారా, ఈరోజు మీ పిల్లలు కాలేజీలకు వెళుతున్నారు, ఉద్యోగాలకు వెళుతున్నారు, బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, ఉన్నత స్థితిలో ఉన్నారని సమర్పడి ఆశపడుతున్నారు, మంచితో సంతోషించండి. కానీ మీ పిల్లలు ఎవరు ప్రేమిస్తున్నారు, దేనిని ప్రేమిస్తున్నారు గుర్తుపట్టగలుగుతున్నారా? సౌలు ఉన్నాడండి, తన కుమార్తె దావీదును ప్రేమించిందన్న విషయం తండ్రి గుర్తుపట్టాడండి, తండ్రి గుర్తుపట్టాడు. ఈరోజు మీ పిల్లలు దేని ప్రేమిస్తున్నారు, మీ పిల్లలకి ఏది ఇష్టమో, ఈ మీ పిల్లలు చేసే పని ఏంటో గుర్తెరుగుతున్నారా? మా పిల్లలు బంగారం అండి, మా పిల్లలకి ఏమండి, ఆ పిల్లలు అట్ట, ఈ పిల్లలు ఇట్లా, మా పిల్లలు అట్లా కాదని చెప్పేసి పిల్లలను వెనకేసుకొస్తున్నారా? సౌలు ఆ విషయం తెలిసిన వెంటనే కుమార్తెను పిలిచి గద్దించినడితే బాగుండేది, కానీ అతని ఉద్దేశం వేరే, అది పక్కన పెట్టండి. ఆ విషయం తెలుసుకొని దావీదుకి తన కుమార్తెను ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. సరే, పెళ్ళి అయిపోయిన తర్వాత మరలా ఏ నోటితోటైతే నేను దావీదును ప్రేమిస్తున్నాను, ఏ నోటితోటి దావీదు నాకు ఇష్టము అని చెప్పి చెప్పింది, అదే నోటితోటి దావీదుని హీనస్థితిగా చూసి అన్నరాన్ని మాట్లాడింది. చదవండి, సమూయేలు రాసిన 2:20. అపహాస్యం చేసిందండి. ఏ నోటితో ప్రేమించదు, అదే నోటితో అపహాస్యం చేసింది. జనులారు మీరు గమనించండి, నిజమైన ప్రేమ ఏదో గుర్తుపట్టండి. మనుషులు ప్రేమించే ప్రేమ లోక ప్రేమ ఏంటంటే, నీ స్థితిని బట్టి, నీ హోదాను బట్టి, నీ టాలెంట్ని బట్టి, నీ కున్న ఆ గుణాలను బట్టి ప్రేమిస్తారు. అవి కనుక పోయినాయి అంటే నేను ప్రేమించరు.
దావీదును ఎందుకు ప్రేమించిందంటే వీరుడు సూర్యుడు అని చెప్పేసి జనులందరూ పొగుడుతున్నారు. దావీదు గొప్ప యుద్ధశాల అని చెప్పేసి, పరాక్రమ కలిగిన వ్యక్తి అని, గొప్పవాడని చెప్పేసి శత్రువులను జయించాడని ప్రజలందరూ పొగుడుతుంటే ఆ పొగడతలోంచి వచ్చిన ప్రేమది మేకాలది. కానీ ఇప్పుడు దావీదుని అపహాస్యం చేస్తూ ఉంది, హీనుని చూసినట్టు చూసింది. కారణం ఏంటంటే ఆ వీరత్వం లేదని, ఆ పొగడతలు లేవని. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో జనులారా, మనుషుల ప్రేమలో పడిపోయి జీవితాలను వ్యర్థపుచ్చుకోవద్దు, మనుషుల ప్రేమలో పడిపోయి బ్రతుకును పాడు చేసుకోవద్దు. దావీదు మనుషుల ప్రేమలో లేడు, దేవుని ప్రేమలో ఉన్నాడు, దేవుని ప్రేమించాడు, దేవుని ఇష్టపడ్డాడు, నిజమైన దేవుని ప్రేమించి ఆ దేవుని ప్రేమలో పొందుకున్నాడు. కాబట్టి దావీదు ఒక ఉన్నత స్థితిలో ఉన్నాడు. ఈ మనుషులు ప్రేమించిన మనుషుల ప్రేమను ప్రక్కన పెట్టాడు. నువ్వు నన్ను ప్రేమించావన్నా ఆ ప్రేమను ప్రేమగాని పక్కన పెట్టేసేసి దేవుని ప్రేమని దావీదు తెలుసుకున్నాడు. దావీదు దేవుని ప్రేమలో నిలిచాడు, దేవుడు దావీదును ప్రేమించాడు, దావీదు దేవుని ప్రేమించాడు. అందుకే దావీదు సంతతిని దేవుడు 1000 తరాల వరకు కరుణించాడు. మేకాలకి గర్భఫలం లేకుండా పోయింది, మేకాలకి సంతానం లేకుండా పోయింది. ఎందుకంటే మేకాలు దేవుని ప్రేమించలా, దేవుని ప్రేమించలా, దేవుని ప్రేమించకపోగా దేవుని భక్తులని ప్రేమించాల. తను ప్రేమించింది ఏంటంటే పైరూపాన్ని చూసి ప్రేమించింది, పైరూపాన్ని చూసి ప్రేమించింది. ఈరోజు నీ ఆత్మీయ జీవితాలలో పైరూపాన్ని చూసి ప్రేమించి జీవితాలను పాడు చేసుకోవద్దు. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో పై కనపడే రూపాలను చూసి ప్రేమని చెప్పేసి వ్యామోహలు చిక్కుకోవద్దు. పై కనపడేదంత నిజం కాదు, పై కనపడేదంత వాస్తవం కాదు. పైరూపాన్ని చూసి అది ప్రేమో వ్యామోహమో అర్థం కాక అయోమయ పరిస్థితులు కొట్టిమిట్టాడుతున్న జనులారా, ఒక్కసారి ప్రభుని అడుగు, ప్రభుని వేడుకో, అయ్యా నిజమైన ప్రేమ నాకు రుచి చూపించు, వ్యామోహాల నుంచి నాకు విడిపించు, శరీర వ్యామోహాల నుంచి నాకు విడిపించు, శరీర వ్యామోహాల మీద నాకు జయాన్ని కలుగు చేయి అని ఒక తీర్మానం చేస్తే దేవుడు నిజమైన ప్రేమని, ఆత్మ సంబంధమైన ప్రేమని, శాశ్వతమైన ప్రేమని చూపించే దేవుడు యేసు ప్రభు. దావీదును గమనించండి, గొర్రెలు మేపేటప్పుడు దేవుని ప్రేమించాడు, సింహాసనం ఎక్కించిన తర్వాత దేవుని ప్రేమించాడు. చుట్టుపక్కల రాజులందరూ భయపడి ఇతనికి లోబడినప్పుడు దేవుణ్ణే ప్రేమించాడు. ఆ ప్రేమలో మార్పులు, అది నిజమైన ప్రేమ. కానీ మేకాలు ఉన్నదే, మేకాలో ప్రేమ మొట్టమొదటి ప్రేమకి తర్వాత ప్రేమకి పొంతన లేదు. ఫస్ట్ ప్రేమించిందంది, ఆ తర్వాత వృద్ధుడు అని చెప్పేసి, హీరుడు అని చెప్పేసేసి, ఏంది అట్టనాట్యమాడు పిచ్చివాడు అని చెప్పేసి అంటా ఉన్నది. అంటే అతనిలో ఉన్న టాలెంట్ను చూసి ప్రేమించింది. జనులారా, ఈరోజు నీ ప్రేమ ప్రేమను వెంటబడుతున్న వాళ్ళు నీ టాలెంట్ను చూసి ప్రేమిస్తున్నారా, నీ మనస్తత్వాన్ని చూసి ప్రేమిస్తున్నారా, నీలో ఉన్న హోదాను చూసి ప్రేమిస్తున్నారా, నిన్ను నిన్నుగా ప్రేమిస్తున్నారా? గుర్తుపట్టు, టాలెంట్ను చూసి, హోదాలను చూసి, నీ స్థితిని చూసి, నీలో ఆ సూర్యుడు వీరుడు అని చెప్పేసి ప్రేమిస్తే ఆ ప్రేమ కలకాలం నిలవదు, శాశ్వత కాలం కొనసాగదు. నీ మనస్తత్వాన్ని, నీ మంచితనాన్ని, నీ గుణాన్ని ఎరిగి మనిషికి మనిషిగా నిన్ను నీగా ప్రేమించిన ప్రేమ ఏది ఉన్నా లేకపోయినా, ఏ స్థితిలో ఉన్నా ఏ స్థితిలో లేకపోయినా ఆ ప్రేమ నిలిచి ఉంటుంది. ఆ ప్రేమ శాశ్వతమైనది, ఆ ప్రేమ గొప్పది, ఆ ప్రేమ గొప్పది. దావీదు గనుక కత్తి పట్టుకొని నేను వీరుని సూర్యుడు అని చెప్పేసి తిరుగుతూ 10 మంది పొగుడుతూ ఉన్నట్లయితే అప్పుడు కూడా ప్రేమించేది మేకాలు. కానీ ఇక్కడ దేవుని మనసు ముందు, దేవుని సన్నిధిలో నాట్యమాడి పరవశిస్తూ ఉన్నాడు. దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకొని, దేవుడు చేసిన ఆ ఉపకారాలను తలంచుకొని దేవుని సన్నిధిలో నాట్యమాడి పరవశిస్తూ ఉన్నాడు. ఇంకొక విషయం నాకు అర్థం కాలేదండి జనులారా, భర్తను భార్య ప్రేమించినప్పుడు భార్య ఎక్కడ ఉండాలి, భర్త దగ్గర ఉండాలా, ఇంట్లో సపరేట్గా ఉండాలండి? ప్రేమించిన వ్యక్తి దావీదు ఎక్కడ ఉన్నాడు, నువ్వెక్కడ ఉన్నావు అంటే నిన్ను చూసి, నీ స్థితిని చూసి ప్రేమించింది నిన్ను కాదు. నిన్ను చూసి ప్రేమిస్తూ నువ్వెక్కడ ఉంటావో, నీ భార్య ఎక్కడ ఉంటుంది, నీ భర్త ఎక్కడ ఉంటాడు, నీ పిల్లలు ఎక్కడ ఉంటాడు, నీ హోదాని స్థితి ప్రేమిస్తే వాళ్ళు ఆ హోదాలో ఉంటాడు, నువ్వెక్కడో ఉంటావు. కనుక నీ ఆత్మీయ జీవితంలో నీ స్థితిని చూసి ప్రేమించే వాళ్ళ వెంట పడొద్దు, నీ స్థితిని చూసి నేను ఇష్టపడిన వాళ్ళని ఇష్టపడొద్దు, నిన్ను నీగా ఇష్టపడే వాళ్ళను చూడు. ఏమి లేకపోయినా గొర్రెల దొడ్లో ఉన్న దావీదుని దేవుడు కోరుకున్నాడు, ఆ గొర్రెల దొడ్లో ఉన్న దావీదుని ఇష్టపడ్డాడండి. దావీదు ఏదో
గొప్పవాడని కాదు, గొర్రెలు మెప్పుకుంటూ యెహోవా నా కాపర నాకు లేమి లేదని చెప్పేసి దావీదు దేవుని స్తుతించి ప్రేమిస్తే దావీదులో ఉన్న ప్రేమను దేవుడు గుర్తుపట్టి దావీదుని దేవుడు ప్రేమించాడు, దేవుడు దావీదుని ప్రేమించారు. దావీదు సంతతిని 1000 తరాల వరకు అండి, ఒకటి కాదు రెండు కాదు 1000 తరాల వరకు వర్ధలింపజేశారు. నేటి వరకు ఆ సంతతి నిలిచి ఉన్నది, నేటి వరకు ఆ గర్భఫలం ఆశీర్వదించబడింది. మీ పిల్లల పిల్లలని ఆశీర్వదించునుగాక, మీ పిల్లల పిల్లలని వర్ధలింప చేయనుగాక, మీ పిల్లలకి చక్కడ భవిష్యత్తు దేవుడు దయచేయనుగాక. ఎప్పుడంటే మీరు దేవుని ప్రేమించినప్పుడు. మీరు ఏసైనా ప్రేమించండి, ఏసయ్య మీ పిల్లల పిల్లలని వర్ధలింప చేయనుగాక. కనుక నిజమైన ప్రేమ ఏదో గుర్తుపట్టు. పైరూపాను చూసి వ్యామోహమో ప్రేమ అర్థం కానీ అయ్యో మీ పరిస్థితులు కొట్టిమిట్టాడబాక, నీ స్థితిని చూసి నిన్ను ప్రేమించే ప్రేమ నీకొద్దు, నీ హోదాను చూసి నీ వెంటబడిన ప్రేమ నువ్వు ఆశపడొద్దు. ఒక మనిషిగా మనసున్న మహారాజుగా నిన్ను నీగా ఇష్టపడి ప్రేమించిన వారు ప్రేమను పొందుకో. ఆ ప్రేమ ఏసై దగ్గర మాత్రమే దొరికింది, ఆ ప్రేమ జీవాధిపతి అయిన దేవుని దగ్గర మాత్రమే దొరికింది. ఆయన మన కొరకు రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టి మనల్ని పాపను చిడిపించి పరిశుద్ధపరచి మనిషిని మనిషిగా నిలబెట్టిన నిజమైన ప్రేమ అది. రెండవ విషయాన్ని మనం గమనించి చదివినట్లయితే చదవండి, ఆదికాండం 29:30 చదువుకుందాం. లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి మరి 7 ఏళ్ళు కొలువు చేసెను. ఇక్కడ మీరు గమనించండి, మేకాలు ప్రేమ వేరు, మేకాలు ప్రేమించింది తర్వాత ద్వేషించింది. యాకోబు ప్రేమను చూడండి, యాకోబు లేయా కంటే రాహేలును మరీ ఎక్కువగా ప్రేమించాడు, ప్రేమించిన అతను మరి 7 ఏళ్ళు దాస్యం చేశారు. మంచిది, బాగానే ఉంది. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఒక మాట ఉంటుందండి, ప్రేమించకపోయినా ద్వేషించబాక. లేయాని ప్రేమించకపోగా ద్వేషించడం మొదలుపెట్టాడు యాకోబు. ఎందుకంటే రాహీలు ప్రియమైంది కాబట్టి, ప్రేమగా ఉన్నది కాబట్టి. కానీ ఆ ప్రేమ ఎంతవరకు తీసుకెళ్ళిందంటే యాకోబుని ఒక దోషిగా నిలబెట్టిందండి, నిలబెట్టింది చేరారి నేరానికి. నాకు అర్థం కాలేదండి, యాకోబు ప్రేమని రాహీలు అర్థం చేసుకోలేకపోయింది. యాకోబు ప్రేమ రాహీలు అర్థం చేసుకోవాలా, కానీ లేయా అర్థం చేసుకుంటే లేయా ప్రేమని యాకోబు అర్థం చేసుకోవాలా. యాకోబు ప్రేమ నిజమైన ప్రేమ, కానీ నిజమైన ప్రేమించి తన జీవితాన్ని వ్యర్థపుచ్చుకున్నాడండి. రాహీలను నిజంగా ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే మారిన ప్రేమతో ప్రేమించాడు. కానీ ఆ ప్రేమ ద్వారా తన జీవితం మనకి ఏమి మిగల, నెమ్మది లేదు, ప్రశాంతత లేదు, క్షేమం లేదు, ఒక దోషిగా నిలబడవలసిన పరిస్థితి యాకోబుకి వచ్చింది. మీరు గమనించండి, యాకోబు రాహీల్ని 20 సంవత్సరాలు ప్రేమించాడు అనుకుంది, ఇంట్లో నుంచి పారిపోయాడు మామ దగ్గరకు వచ్చి 7 సంవత్సరాలు మందలి మేపాడు, లేయనిచ్చి పెళ్లి చేశాడు. అప్పుడు రాహీల్కి ఎంత, 27 సంవత్సరాల వయస్సు. మామ ఏమన్నాడంటే ఇంకొక 7 సంవత్సరాలు నా మందల కాపు, అప్పుడు రాహీల్చి పెళ్లి చేస్తానన్నాడు. అంటే 14 సంవత్సరాలు రాహీల్ని యాకోబు ప్రేమించారు నిజంగా. ఈ 14 సంవత్సరాల్లో ఆ ప్రేమలో ఏమైనా మార్పు వచ్చిందా? ఈ 14 సంవత్సరాల్లో వివాహమైన తర్వాత కూడా రాహీల మీద ఉన్న ప్రేమ ఏమైనా మార్పు వచ్చిందా? మార్పు రాలా. ఇంకోటి 20 సంవత్సరాల వయసులో అంటే వయసులో ఉంది కాబట్టి అందంగా కనపడింది, 34 సంవత్సరాల వయసులో ఎంత అందం ఉంటుందంటే వయసు పెరిగే కొంది అందం దరిగిపోద్ది. కానీ యాకోబు 20 సంవత్సరాల వయసులో ఉన్న ప్రేమని 34 సంవత్సరాల వయసులో ఉన్న ప్రేమని చూపించాడు. 20 సంవత్సరాల వయసులో ఉన్న అందంగా ఉన్నామని చెప్పేసి 34 సంవత్సరాలు వచ్చిన ముసలిదానం అయిపోయామని చెప్పేసి ఆ ప్రేమలో మార్పు లేదు. కానీ ఆ ప్రేమ వలన యాకోబుకి ఏం మిగిలిందంటే ఇతడు దొంగ అని మిగిలింది. చదవండి ఆ మాటలను ఒకసారి మనం గమనించి చదివినట్లయితే, ఆదికాండం 31:35 35:2 మనం గమనించి చదివినట్లయితే ఆ
శుచిపరచుకొని మార్చుకొనుడి. అక్కడ గమనించినట్టు లేకో చూపుతున్నాడు, అన్ని దేవతలు తీసి పారేయండి, నాకు కనపడిన ప్రత్యక్షమైన దేవునికి నేను మొక్కుబడి చేసుకుంటున్నాను. నా శ్రమ దినమందు, నా కష్టకాలం మందు, నా ఇబ్బందుల్లో నాకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో జనులారా, నీ గురేంటి, నీ గమ్యమేంటి? దేవుడు నిన్ను పిలిచి ఒక మాట చెప్పాడు, కానీ యాకోబు ప్రేమలో పడిపోయి గురి గమ్యాన్ని మర్చిపోయాడు. నీ ఇంటికి నేను క్షేమంగా చేస్తాను, నీ వెళ్తే మార్గంలో తోడుగా ఉంటానన్నాడు. ఈరోజు నవనసుల అనేకులు తన గురి గమ్యాన్ని విడిచిపెడుతూ ఉన్నారు. తల్లిదండ్రులు వేల రూపాయలు చదివించి కట్టి వాళ్ళు తినో తినకో నీ ఫీజులు కట్టి నిన్ను చదివిస్తే నువ్వు అర్ధాంతరంగా చదువులు మానేసి ప్రేమ మాయలో పడిపోయి ప్రేమించానని చెప్పేసి తల్లిదండ్రుల త్యాగాన్ని వ్యర్థపరుస్తూ ఉన్నారు. తల్లిదండ్రుల త్యాగాన్ని వ్యర్థపరుస్తూ ఉన్నారు, అవమానపరుస్తున్నారు తల్లిదండ్రుల్ని. యాకోబు ప్రేమించడం మంచిదే, వాస్తవమే కాదట్లా, కానీ యాకోబు ప్రేమించిన ప్రేమలో రాహేలు ద్వారా అతనికి ఏం ప్రేమ మిగిలింది? ఇంట్లోంచి పారిపోతున్నాడు, ఇంట్లోంచి దొంగ వాళ్ళ వస్తువులే దొంగతనం చేసి తెచ్చింది రాహేలు. వాళ్ళ నాన్న వచ్చాడు, యాకోబుని అలా రాని మాట్లాడుతున్నాడు. అన్నప్పుడు వచ్చి, నానా అతను ఏమన్నా బాకండి, ఆ పని చేసింది నేను నానా, అతను ఏమనొద్దు, ఏదో నీ మీద ఇష్టం మీద ఏదో తప్పైపోయింది, నన్ను తీసుకొచ్చాను, నీకు ఇంత ఇష్టం అంటే తీసుకెళ్ళు, లేదు నేను తీసుకెళ్తానంటే తండ్రి కాదంటాడండి, కాదంటాడా? వస్తువులన్నీ వెతుకుతూ ఉన్నా సరే, యాకోబుని అవమానపరుస్తున్నా సరే, యాకోబుని నిందిస్తున్నా సరే, అయ్యో నన్ను ప్రేమించిన నా భర్త నా ముందు మా నాన్న అన్నరాని మాట్లాడుతున్నాడే, నన్ను ప్రేమించిన భర్త ఈరోజు నా దోషిగా నిలబడ్డాడే, నన్ను ప్రేమించిన నా భర్త అందరి ముందు అవమానపరచబడుతున్నారే అని చెప్పేసి ఏమన్నా తను దొంగతనం చేసిన దొంగ వస్తువులని తీసి బయట పెట్టిందా? నువ్వు ప్రేమించా మంచిదే, 20 సంవత్సరాల నాటి ప్రేమ, 34 సంవత్సరాల వయసుకు అదే ప్రేమ పెట్టి ప్రేమించిన ఆ ప్రేమ ద్వారా రాహేలు నీకేం మిగిల్చింది? అవమానాన్ని మిగిల్చింది, నీ మీద నిందలు మిగిల్చింది, నీ మీద అపనిందలు వేశారు. తర్వాత మళ్ళీ ఇంకోసారి ఒక యాకోబు చెప్పాడు, ఇదిగో దేవుని దగ్గరికి వెళుతున్నాం, మా ఇంటికి వెళుతున్నాం, మీ దగ్గర అన్ని దేవుళ్ళు ఉంటే తీసేసి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, శుద్ధి చేసుకోమన్నారు. అందరూ తమ దగ్గర ఉన్న అపవిత్రమైన వాటినన్నిటిని తీసి యాకోబుకి ఇచ్చారు. కానీ ప్రేమించిన రాహేలు యాకోబుకి ఆ ప్రేమలో, ఇదిగో నేను తీసుకున్నాను నా దగ్గర ఉన్నది అని ఇచ్చిందండి. నువ్వు ప్రేమించడం కాదు, నీ ప్రేమను గుర్తెరిగి నిన్ను తెలుసుకొని రాహేలు తిరిగి నిన్ను ప్రేమించగలిగితే, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారి విషయంలో 1000 తరాల వరకు అన్నాడు దేవుడు. ప్రేమించి నీ మాట వినదా? వినదండి. అందుకే యవనస్తులారా, పెద్దలారా, ఏసయ్య ప్రేమను గుర్తెరగండి. మనుషులను ప్రేమించి అవమానపరచబడి, మనుషులను ప్రేమించి నువ్వు దోషిగా నిలబడి, మనుషులను ప్రేమించి నువ్వు అనరాని మాటలు పడుతూ, నువ్వు ప్రేమించి నీ ప్రేమ ద్వారా నీకేం మిగిలింది? ఘనత వచ్చిందా? అవమానం మిగిలిందా? ఇదిగో నువ్వు నన్ను ప్రేమించావు, నేను మోసం చేశాను, నువ్వు నన్ను ప్రేమించావు, నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయినా అన్నదండి. అల్లా ఆ ప్రేమను అలుసుగా తీసుకుంది, ఆ ప్రేమను అలుసుగా తీసుకుంది. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో మీరు ప్రేమించిన ప్రేమ వాళ్ళు అలుసుగా తీసుకొని నిన్ను క్యాష్ చేసుకుంటున్నారేమో, అలుసుగా తీసుకొని నిన్ను ఆడిస్తున్నారేమో గుర్తెరుగు. ఆ ప్రేమనే బలహీనత నుంచి విడిపించబడు, మనుషుల ప్రేమనే వ్యామోహం అనే ప్రేమ నుంచి బయటికి రా. ఏసయ్య ప్రేమను తెలుసుకో, ఆ ఏసయ్య ప్రేమ నిన్ను ఘనపరచిద్ది, ఏసయ్య ప్రేమ నిన్ను గొప్ప చేసిద్ది, ఏసయ్య ప్రేమ నిన్ను క్షమించిద్ది, ఏసయ్య ప్రేమ నిన్ను పరిశుద్ధపరిచిద్ది, ఏసయ్య ప్రేమ నిన్ను మనుషుల మనిషిగా నిన్ను నిలబెట్టి ఘనపరిచిద్ది. మనిషిని ప్రేమించి అవమానపరచబడిన యాకోబు జీవితం వల్ల మీ జీవితాలు కాకూడదు పరిశుద్ధుల. ఈరోజు నీ ఆత్మీయ జీవితాలలో ప్రేమనే వ్యామోహంలో చిక్కుకుపోయి బాధపడుతున్న జనులారా, ఒక్కసారి ఆ ప్రేమ వ్యామోహం నుంచి బయటికి రండి. బయటకు వచ్చి ఏసయ్య ప్రేమని, యేసుక్రీస్తు ప్రేమని, నిజమైన ప్రేమను తెలుసుకురండి. పెళ్ళయింది, కాపురం చేస్తున్నా కూడా భర్తను ప్రేమించలేని పరిస్థితిలో ఉంది, పిల్లలు పుట్టి భర్తను ప్రేమించలేని స్థితిలో ఉన్నారు,
పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి భార్యను ప్రేమించలేని పరిస్థితిలో ఉంటూ ఉన్నారు ఈరోజు కుటుంబాలు. యవ్వన కాలం ప్రేమ ప్రక్కన పెట్టండి, అది వ్యామోహం అనుకోవచ్చు. పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, మా ఇంటికి నేను వెళుతున్నా మా కుటుంబం మీద అని చెప్పుకుంటూ కూడా భర్తను భార్య ప్రేమించలేక, భార్య భర్తను ప్రేమించలేక, నువ్వేం భార్యను ప్రేమిస్తే నీ భార్య దేనో ప్రేమించి, నీ భర్తను ప్రాణంగా ప్రేమిస్తే నీ భర్త ఏమో వేరే దాన్ని ప్రేమించి, ఆ ప్రేమలో మీ జీవితాలను వ్యర్థపుచ్చుకోవద్దు ప్రజలారా. ఒక్కసారి ఏసయ్యన ప్రేమించి, ఏసయ్యా నేను ప్రేమించిన ఒక్క మాటను యేసుప్రభుతో చెబితే ఆ నీ సంతతిని 1000 తరాలకు వర్ధలింపు చేస్తాడు. నువ్వు నన్ను ప్రేమించావు గనుక నేను నీ కొరకు నా రక్తాన్ని చిందించి నీ పాపాలను చివిడిపిస్తాను. నువ్వు నన్ను ప్రేమించావు గనుక నేను అవమానపరచను. నువ్వు నన్ను ప్రేమించావు గనుక నీ మీద ఏ నిందరాయనని చెప్పేసి ఏసయ్య రెక్కల నీడని నేను భద్రపరిచి తన రెక్కల చాట నీకు ఆశ్రయాన్ని ఇస్తాడు జనులారు. కనుక ఈరోజు నీ ఆత్మీయ జీవితాలలో ప్రేమించండి. భార్య భర్త ప్రేమించాలా, భర్త భార్యను ప్రేమించాలా, పిల్లలను ప్రేమించాలా, పిల్లల తల్లిదండ్రులను ప్రేమించాలా, తప్పు కాదు. ఆ ప్రేమ ముసుగులో ఒకరిని ఒకరు మోసపుచ్చుకోవద్దు. ఆ ప్రేమ ముసుగులో చిక్కుకొని ఒకరి జీవితంలో ఒకరు పాడు చేసుకోవద్దు. ప్రేమించండి. యాకోబు రాహేలు ప్రేమిస్తే ఆ రాహేలు ఏం మిగిల్చింది యాకోబుకి నేను అడుగుతున్నానండి. ప్రేమించడం తప్పు కాదు. ప్రేమించిన యాకోబుకి రాహేలు ఏం మిగిల్చింది? అవమానాలని, నిందలను మిగిల్చింది. కనుక ఈరోజు ఆత్మీయ జీవితాలలో అటువంటి నిందలు అవమానాలు పడే ప్రేమ మీకు వద్దు. పొరపాటున యేసయ్య ప్రేమను ప్రేమించండి. ఆయన నిన్ను ఘనపరుస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. నిన్ను అవమానాల పాలు కానివాడు, నిందల పాలు కానివాడు, నిన్ను అపహాస్యాలు కానివాడు. నిన్ను ప్రేమించానని చెప్పుకుంటున్నాడు, నన్ను ప్రేమించానని చెబుతున్నావు. ఆ ప్రేమ ద్వారా ఎవరికి ఏం మిగిలిపోయింది? ఎవరికి ఏమీ మిగలేదు. కనుక ఈ మాటలు ఉంటున్న జనులారా, ప్రభుని శాశ్వతంగా ప్రేమించండి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. తన అద్వితీయ కుమారుని ఎందు విశ్వాసం ఇచ్చిన వాడు నశించక నిత్య జీవం పొందినట్లు తండ్రి యేసు ప్రభుని లోకానికి పంపించాడు. తండ్రి నన్ను క్షమించయ్యా, నన్ను కనికరించయ్యా, ఇప్పటి వరకు మనుషుల ప్రేమలో మనుషుల మాయలో చిక్కుకున్నాను, నా జీవితాన్ని వ్యర్థపుచ్చుకున్నాను, లోక ప్రేమలో చిక్కుకొని నా కుటుంబాన్ని పాడు చేసుకున్నాను, లోక వ్యామోహాలలో చిక్కుకొని నా గురి గమ్యాన్ని ప్రక్కన పెట్టాను, లోక వ్యామోహాలలో చిక్కుకొని నా లక్ష్యాన్ని మర్చిపోయాను, ఈ లోక ప్రేమతో నా లక్ష్యం చెదిరిపోయింది, క్రీస్తు అనే గురి వైపు నా గురి పెట్టి నిజమైన ప్రేమతో నన్ను ముందుకు నడిపించని ప్రభుని అడగండి. ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు విన్న జనులారా, ఒక్కసారి ప్రభుకి మిమ్మల్ని మీరు అప్పగించుకోనండి. ఏసయ్య ప్రేమని శాశ్వతంగా పొందుకోనండి. ఏసయ్య ప్రేమ కొరకు ప్రయాసపడండి. ఆ ప్రేమ, ఆ ప్రయాసం వ్యర్థం కాదు. పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వశక్తిమంతుడా, ఈ రాత్రి వేళ సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని అన్ని విషయాలలో ఆశీర్వదించండి, వర్ధలింపచేయండి. ప్రేమ వ్యామోహాలలో చిక్కుకొని లక్ష్యాన్ని, గమ్యాన్ని, కుటుంబాన్ని, జీవితాన్ని పాడు చేసుకున్న ప్రజలు నీ వైపు చేతులెత్తి నిజమైన నీ ప్రేమ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. నిజమైన నీ ప్రేమను వాళ్ళకు రుచి చూపించండి. కల్వారి ప్రేమను వాళ్ళకు చూపించండి. నీ రక్తం ద్వారా కరగండి. వ్యామోహాలను చివిడిపించండి. ఓ చక్కడ భవిష్యత్తును దయచండి. గురి గమ్యమైన నీ వైపు చేరుతూ నీ రాకడ సిద్ధపడినట్లుగా, నీతో యుగాలు నివసించినట్లుగా దయచెప్పండి. మీరు ఎక్కడ ప్రేమిస్తారు? పరలోకంలో ప్రేమించి నీతో యుగాలు నివసించే ధన్యతను దయచేయండి. మనుషుల వల్ల ప్రేమించబడి, మనుషుల వల్ల మోసపుచ్చుకోకుండా, మనుషుల వల్ల జీవితాలను వ్యర్థపుచ్చుకోకుండా శాశ్వతమైన నీ ప్రేమను పొందుకొని నీతో యుగాలు నివసించినట్లుగా దయచేయండి. ఈ పరిచర్యను వర్ధలింపచేయండి. ఈ పరిచర్య సహకారంగా ప్రతి ఒక్కరిని అన్ని విషయాలలో దీవించండి. దయగలన తండ్రి, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సమాధానం మనకును సకల పరిశుద్ధులకును తోడై ఉండి నడిపించును గాక, ఆమేన్.